నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గంజాయి సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించాం. ఏలూరు రేంజ్ డిఏజీ అశోక్ కుమార్. టీడీపీ జనసేన పట్టు అనైతికం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే నాయకర్ ఇంట్లో చోరీ. నిందితుల వివరాలను సేకరిస్తున్న పోలీసులు. సద్గురు సేవ ట్రస్ట్ సేవలు అభినందనీయం. రాజమండ్రి జైలు నుండి చంద్రబాబు నాటకాలు రచిస్తున్నాడని రాష్ట్ర మంత్రి చెల్లుబొన్న శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. రేపటి నుంచి మా సైన్యం సామాజిక న్యాయ బస్సు యాత్రకు బయలుదేరుతుందని వారు తెలిపారు. అధ్యక్షుడిగా చెప్పుకోవడం తప్ప అచ్చయ్య నాయుడును లోకేష్ పక్కకు నెట్టేస్తున్నారని వారు ఆరోపించారు. బీసీలు అంటే లోకేష్ కి చులకన భావం ఉందని వారు పేర్కొన్నారు. 2019లో నారాసుర పద జరిగిందని వారు తెలిపారు. మీ తండ్రి మానసిక క్షోభకి చంద్రబాబు ఎంత పరితపిస్తున్నాడో భువనేశ్వరి తెలుసుకోవాలని సూచించారు. పతి ప్రలోభాలతో రాజకీయాలు నాశనం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్నాడని పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం పురంధేశ్వరి ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మా వారికి వివరించి నీ మాయ మాటలు మా వాళ్ళు మరి జీవితంలో నమ్మకుండా చూపించడానికి మా వారి వినిపించబోతా ఉన్నాం. అమ్మా భువనేశ్వర్ గారు వినండి, మీ పతి ఎన్ని ప్రలోభాలతో రాజకీయాలను నాశనం చేశాడో, నీ పతి ప్రలోభమే రాజకీయాల్లో ప్రధానమని, ప్రజల్నే కాదు నాయకుల్నే కాదు వ్యవస్థల్ని కూడా ప్రలోభాలు పెట్టి తన పక్వం గడుపుతున్నాడు, అవన్నీ బయటకు వచ్చేసినాయి, అది నిజమని తెలిసిపోయింది. ప్రలోభాలకి కేర్ ఆఫ్ చిరునామా అడ్రస్ చంద్రబాబు అని ఆ నిజాన్ని తెలుసుకున్న ప్రజలు 19లో తీర్పిస్తే మరలా ఒక నాటకాన్ని తెరతీస్తే అందులో ఉన్నది అబద్ధమే. నిజం మాట్లాడని చంద్రబాబు, నిజం మాట్లాడని చంద్రబాబు. ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడుకు ఒక శాపం ఉంది, నిజం మాట్లాడితే తల ఇదవుతుంది. అందుకే వారు ఎప్పుడు నిజం మాట్లాడు. నిజం మాట్లాడినటువంటి నాయకుడు పత్నిగా మీరు నిజాన్ని గెలిపించబడతారు. ప్రజలు నిజాన్ని గెలిపించారమ్మా జగన్ ని, ప్రజలు నిజాన్నే గెలిపించారమ్మా జగన్ ని, మరొకసారి గెలిపిస్తారమ్మా జగన్ ని. జగన్ అంటే నిజం అమ్మా, చెప్పిన మాటని మత గ్రంథాలన్నీ క్రోడీకరించి బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి ప్రజలకు ఒక మాట ఇస్తే సత్యమేవ జయతే సత్యమేవ జయతే అన్న మహాత్మా గాంధీ మాట ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి నాయకుడిగా జగన్ అంటే నిజం, నిజమే గెలుస్తుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పండవర జంక్షన్ లో వేంచేసి ఉన్న శ్రీశ్రీ జగన్మాత సదాశివ ప్రశాంత మందిరంలో శరణ నవరాత్రుల ముగింపు సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు పాలిక సత్యనారాయణ, గురుభవాని వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శాస్త్రి నేతృత్వంలో కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులచే సమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, కళ్యాణం అనంతరం సమి పూజ నిర్వహించడం ఆచారంగా వస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, భవాని మాలాధారులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులు అమ్మవారిని స్థాపించి అలాగే పార్వతీ పరమేశ్వరుని కూడా అనుసూరు తాతబ్బాయి గారు ఇవ్వడం చేత అదే ఉద్దేశంతో మన ఆకునూరు సత్యబాబు గారు వారి దంపతులు కూడా వారు తమ్ముడు కృష్ణబాబు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రథాన్ని కూడా సమర్పించారు. అలాగే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాల్లో
అందరు పాల్గొంటున్నారు ఇంకా పాల్గొవాలి అమ్మవారికి అయ్యవారి కార్యక్రమాలు అద్భుతంగా చేయాలి స్వార్థంతో ఏ పని చేయట్లేదు మంచిగా చేయాలి మంచిగా అందరూ మంచిగా నడుచుకోవాలి భగవంతుడికి అర్పణవాలని సంకల్పం చేత ఈ కార్యక్రమం చేస్తున్నాం పంటవాడ గ్రామంలో ఏం చేసినటువంటి సదాశివుడు జగన్మాత ఆశ్రమం మన భవాని గారి సత్యనారాయణ భవాని గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా సరస్వతి పూజ తర్వాత హోమం దుర్గాష్టమి నాడు హోమం జరుగుతుంది అదేవిధంగా దశమి నాడు స్వామివారికి అయ్యవారికి కళ్యాణ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదేవిధంగా సమీ పూజ జరుగుతుంది అదేవిధంగా మూడో రోజున పుష్పరాగం జరుగుతుంది ఇవన్నీ కూడా భవానీ గారి దగ్గరుండి అలా మా గురుగారైనటువంటి భాష్యం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్న ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంతటి గొప్ప అవకాశం మా దంపతులకు రావడం చాలా పూర్వజన్మ సుకృతం మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మాకు ఈ విధంగా సంక్రమించింది అదేవిధంగా భావాని గారు సత్యనారాయణ భావాని గారు ప్రలక్ష్మి గారు మాకు ఈ అవకాశాన్ని ప్రసాదించారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాకినాడ రూరల్ తోరంగిజే ప్రకాష్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే నాయకరింట్లో భారీ చోరీ జరిగింది మాజీ ఎమ్మెల్యే స్వామి నాయకర్ కుటుంబ సభ్యులు కెనడాలో ఉండడంతో ఇటీవల కెనడా వెళ్లారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి దొంగతనం చేశారు ఆరు కాసులు బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఫిర్యాదు అందిన వెంటనే డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి రూరల్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు క్లోజ్ టీమ్ ఆధారాలను సేకరించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు దేవరాజు మాట్లాడుతూ ఉదయం పక్కింటి వారు చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని నాయకులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం జరుగుతుందన్నారు చోరీకి సంబంధించిన నేర పరిశోధన పోలీసులు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు మా పక్కన గోడ దగ్గర నుంచి నిలబడి చూస్తే డోర్ ఓపెన్ చేసి కనబడుతుంది నాలుగు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం స్వామినాయకర్ గారు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అన్నమాట ఇస్తే ఈ లోపల వాళ్ళు ఓనర్ పిలిపించారు పిలిచాక లోపలికి వెళ్ళి చెక్ చేసి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు టీ స్వామినాయకర్ గారు జూనియర్ని టీ స్వామినాయకర్ గారు హౌస్ ఇప్పుడు మనం చూసింది టీ స్వామినాయకర్ గారు హౌస్ ఇది ఎక్స్ ఎమ్మెల్యే గారు హౌస్ అదే గురుగారు ఈ నెల 14వ తారీఖున పెద్దబాబు దగ్గరికి కెనడా వెళ్ళడం జరిగింది గురుగారు ఎవరు ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రి సమయంలో దొంగలు పడి మరి ఇల్లంతా దోచేశారు సుమారు లక్ష రూపాయల క్యాషు తర్వాత ఆరు కాసులు బంగారం కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది ఇల్లంతా చంద్రవందన చేసి మొత్తం సర్వనాశనం చేశారు అన్ని డోర్లు ఓపెన్ చేసి భయంకరంగా ఇల్లుని తయారు చేసి పారిపోవడం జరిగింది నేను వెంటనే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను క్రూజ్ టీమ్తో సహా అందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు చక్కగా జరుగుతుంది ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు వచ్చారు ఇక్కడే ఉన్నారో బృందం అంతా క్రూజ్ టీమ్ అంతా వచ్చి వెళ్ళి మొత్తం చెక్కింగ్ అంతా జరుగుతుంది రిపోర్ట్ తీసుకుని వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజారక్షణ పేరుని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజశేఖర్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు శేషబాబ్జీ సిఏటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడారు సిపిఐ ఆధ్వర్యంలో ప్రజారక్షణ బేరీలో నవంబర్ 1 నుంచి ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు 15వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు పూర్తవుతున్న జాతీయ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదన్నారు సిపిఐ ప్రజారక్షణ పేరుతో నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అన్నారు వైసీపీ అరాచక పాలన అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమైందన్నారు టీడీపీ జనసేన పార్టీలు బీజేపీతో కలిసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు ఈ సమావేశంలో కేఎస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఇతర రాజకీయ పార్టీల్లో కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక వనరులను వినియోగించి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చో అలాగే ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏ రకంగా ఇతర రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయో వాటికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఆ పథకాలను అవలంబించడం కోసం ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది దీంట్లో సంక్షేమ పథకాలు పెన్షన్లు 5000 రూపాయలు గ్యాస్ ఈ రాష్ట్రంలో
ఉత్పత్తి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నాం గ్యాస్ ని 400 రూపాయలకి సిలిండర్ ఇవ్వడం కోసం అలాగే కరెంట్ ఉత్పత్తి 1 రూపాయి యూనిట్ ఛార్జ్ గా వసూలు చేసి 1 రూపాయికి సప్లై చేస్తామని అలాగే ప్రతి ఇంటికి 300 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజా ఉపయోగకరమైనటువంటి పెడతా ఉన్నాం దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఉపాధి పెంచడం కోసం పరిశ్రమల్ని స్థానిక వనరులను వినియోగించి ఏ రకమైన పరిశ్రమలను పెట్టొచ్చు ఆ రకమైన పద్ధతుల్ని పాటించడం కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారు చేయడం కోసం విజయవాడలో వివిధ జిల్లాల ప్రజానేకంతో మేధావులతో ఒక చర్చా వేదిక జరిగింది ప్రత్యామ్నాయం రూపొందించడం జరిగింది 15వ తేదీన నవంబర్ 15న జరిగే బైరంగ సభ బిఆర్టీఎస్ రోడ్ నుండి ఫుడ్ జంక్షన్ నుండి ప్రదర్శన బయలుదేరి భారీ బహిరంగ సభ జరుగుతుంది దీనికి ముందుగా మూడు జాతాలు ప్రారంభమవుతున్నాయి రాష్ట్రంలో మన కాకినాడ వచ్చే జాత శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి మందస నుండి ప్రారంభమయ్యి వస్తది జాత అయితే అసమానతలు లేని అభివృద్ధి కావాలి అని చెప్పేసి ఈ సారాంశం అంతా అసమానతలు ఉండడానికి వీరలేదు ఇప్పుడు అసమానతలు భారీ స్థాయిలో పెరిగిపోయి అసలు పేదోడు పేదోడుగానే అడిచివేయబడుతున్నాడు ధనవంతుడు మరింత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కార్పొరేట్ శక్తులు బాగా పెరిగిపోతూ ఉన్నారు దేశ సహజ సంపదలంతటిని కూడా దోచుకు తింటున్నారు అయితే మేము చెప్పేది ఏంటంటే సిపిఎం పార్టీగా ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థని ప్రకటబందీగా అమలు చేయాలి అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలకాయకి 10 కేజీల రైస్ ఇవ్వాలి అలాగే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గించాలి గ్యాస్ ధర తగ్గించాలి అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం చేనేత కార్మికులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని పిఠాపురం ఎమ్మెల్యే పెండం ధర్మబాబు అన్నారు వైఎస్ఆర్సీపీపైనే మొగ్గు చూపుతున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం ధర్మబాబు అన్నారు రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ఉంది అని కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులు ఆదుకుని సంవత్సరానికి 24,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో బుధవారం 226వ రోజు జగన్నాథస్వామి ఆలయం వద్ద నుండి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు అభివృద్ధి చూసి ప్రజలు ఇంటింట బ్రహ్మరథం పడుతున్నారన్నారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని అడిగారని త్వరలోనే ఆ పనిని పూర్తి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు ఆనాల సుదర్శన్ సర్పంచ్ కంబాల మౌలిక లక్ష్మణ్ ఎంపీటీసీలు అడ్డా పాప త్రిమూర్తులు గోగు లావుకుమారి జగన్నాథం సర్పంచులు పులి జయబాబు నక్క మణికంఠబాబు రావి రమేష్ బండి దావీదు ఉమ్మడి జాన్ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ వల్లి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రధానమైన సమస్య డ్రైన్లు అడగడం జరిగింది ఈ డ్రైన్ని ఇప్పటికే స్థానిక సర్పంచ్ గారు ఇతర నాయకులందరూ కూడా కూర్చుని అత్యవసర మేరకు ఈ డ్రైన్ని వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏదైతే చేనేత కార్మికులు వారు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి వారందరూ కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కష్టాలను తీర్చే విధంగా మాకు సంవత్సరానికి 24,000 రూపాయలు అకౌంట్లో వేసి మా ఆర్థికంగా మేము నిలబడడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మమ్మల్ని అన్ని రకాలుగా కూడా వివిధ పథకాలతోటి మా పిల్లల చదువులకే కాదు అన్ని రకాలుగా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా జీవన విధానం బాగుంది అనే విధంగా ఈరోజు నాకు చెప్తున్నమాట గత ప్రభుత్వాలు బీసీ ప్రభుత్వం అని చెప్పుకుని బీసీని మోసం చేసినటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మోసం చేశారో బీసీలందరూ కూడా ఈ రోజున అవగాహన వచ్చింది ఈ రోజున పాలన అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని అన్ని వర్ణాలని సమతుల్యంగా చూస్తూ అందులో ఈ ఏదైతే వెనకబడిపోయే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బీసీలందరినీ కూడా ఆయన వివిధ కార్పొరేషన్ల ద్వారా వారిని అందరినీ కూడా రూపకల్పన చేసి కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ల ద్వారా
వారికి వివిధ రూపాల్లో ఆదుకుంటున్నటువంటి వైనాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నమాట. రాష్ట్రంలో పోలీస్ శాఖలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పోలీస్ సిబ్బంది భద్రతకు లాండ్ ఆర్డర్ ఎలాంటి అవరోధం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వార్షిక తనిఖీలో భాగంగా కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేసి సర్కిల్ పరిధిలో కేసులు పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు గాను సీసీ కెమెరాలు ఏర్పాట్లు, హెల్మెట్లు ధరించడం, బాడీ గార్డులను ధరించడం వంటి సాంకేతిక పర సామాగ్రిని వినియోగించడం ద్వారా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు, నష్టాలు వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. డీఐజీ వెంట జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, పెద్దాపురం సామర్లకోట సీఐలు రవికుమార్, కె దుర్గా ప్రసాద్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు. ఇక్కడ దీని కింద సామర్లకోట రంగంపేట పోలీస్ స్టేషన్ ఉండేది. ఇది ఒక పోలీస్ స్టేషన్, ఒక ఎస్ఐ గారే మ్యాన్ చేసేవారు. ఇప్పుడు సామర్లకోట వచ్చేసి వేరే పోలీస్ స్టేషన్ అయిపోయింది. అక్కడ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. నెక్స్ట్ రంగంపేట వచ్చేసి మన తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. సో దా పరిస్థితుల్లో మరి మరొక పోలీస్ స్టేషన్ అవసరమా లేదనేది మనం ఎగ్జామిన్ చేయాలి. ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్ని ఇక్కడ పెట్టినప్పుడు వారు చూసుకోగలరు. ఒక ఒక ఎస్ఎన్ కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాం, కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఎస్ఎన్ ఎక్స్ట్రా ఇస్తాం. ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ అయిపోతే ఒక ఇన్స్పెక్టర్ గారు, ఇద్దరు ఎస్ఐలు ఇక్కడ ఉంటారు. దానివల్ల ఏరియాని ఎఫెక్టివ్గా పోలీసింగ్ చేస్తారు. మళ్ళీ సపరేట్గా ఇంకొక పోలీస్ స్టేషన్ పెడితే మళ్ళీ ఒక దానికి ఒక 18 మంది కానిస్టేబుల్స్ని మనం డివైడ్ చేసి ఇవ్వాలి, కోఆర్డినేషన్ ఉండదు, ఈ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు చెప్పిన సజెషన్ని అది ఎగ్జామిన్ చేస్తూనే ఇదేమన్నా సొల్యూషన్ అనేది మేము ఆలోచిస్తాం. వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు కదా ఎస్పీ గారు, పరిస్థితులను బట్టి ఇక్కడ ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా వీక్లీ ఆఫ్స్ ఇస్తున్నారు. ఇష్యూస్ ఏం లేవు దాంట్లో. అన్ని జిల్లాల్లో కూడా వీక్లీ ఆఫ్స్ ఇస్తున్నారు ఎస్పీ. ఏదైనా బందోబస్తు అది ఉంటే వాళ్ళకి బిజీ కూడా దొరకకపోవచ్చు. అదర్వైజ్ వీక్లీ ఆఫ్ అమలు అవుతా ఉంది, అన్ని పోలీస్ స్టేషన్లో అమలు అవుతుంది. ఇప్పుడు గంజాయి అనేది ఎప్పటికీ కూడా టాప్ ప్రయారిటీ అమ్మా. మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కానీ తర్వాత మా డీజీపీ గారు కానీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గంజాయిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా నిర్మూలించాలన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించాం, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. టీడీపీ జనసేన పొత్తు అనైతికం, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే నాయకర్ ఇంట్లో చోరీ, నిందితుల వివరాలను సేకరిస్తున్న పోలీసులు. సద్గురు సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.